మళ్ళీ చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. ఎప్పుడు? అమెరికాలోనే ఉంటాను. ఇండియాకెళ్ళు. ఎప్పుడు? ఇండియాకెళ్ళ పెళ్ళైన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. అమెరికాలోనే ఉంటాను. పెళ్ళైన తర్వాత ఇండియా వెళ్ళవాలని ఎవరు చెప్పారు? పెళ్ళైనా వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతాను కదా, అది ఇంటిని వదిలేసి. అవునా? నీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు. తెలుసండి. ఎలాగే? అందరూ అలాగే చేస్తారు. నాకు ముందే తెలుసు. ఎలా చేస్తారు? పెళ్లి చేసుకుని. పెళ్లి చేసుకుని పాత ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. పాత ఇళ్ళు అంటే పాత ఇంట్లో ఎవరుంటారు? పాత ఇంట్లో ఎవరుంటారో వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. అదేనే పాత ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పాత ఇంట్లో, ఈ ఇంట్లో ఎవరితో ఉంటున్నావు? మా అమ్మ నాన్నతో. ఎవరితోటి? అమ్మ నాన్నతో ఉంటున్నావు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? వేరే ఇంటికి వెళ్ళిపోతున్నావు. వేరే ఇంటికి ఎవరితో వెళ్ళిపోతావు? మా భర్తతో. మీ భర్తతో వెళ్ళిపోతావా? మా నాన్న నాకు టికెట్ కావాలి కదా. టికెట్ ఎలా చేయాలి తెలియదు అనుకునే నేను ఇక్కడ ఉండిపోతాను. ఎవరి దగ్గర ఉండిపోతావు? ఇక్కడ. ఇక్కడే? ఎవరి దగ్గర ఉండిపోతావు? మా భర్త దగ్గర. మీ భర్త? మా ముగ్గురు నేనే ఇక్కడ ఉంటా. మీ ముగ్గురు అలాగే నీకు అర్థం కాదు. నీకు నీకు డబ్బులు ఇస్తాకే నాన్న సరిపోతలేదు. నీకు మీ ఆయనకి ఏం కాదు, మీ భర్తకి ఏం చేయను. మళ్ళీ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్నకి? ఆఫీస్. అయితే నీ ల్యాప్టాప్ ఉంది కదా, నీ ల్యాప్టాప్లో మా మొగుడు పని చేసుకుంటారు. నా ల్యాప్టాప్లో మీ మొగుడు పని చేసుకుంటాడా? నేను మా అమ్మ ల్యాప్టాప్లో నేను పని చేసుకుంటాను. మీ అమ్మమ్మ ల్యాప్టాపా? మీ అమ్మ ల్యాప్టాపా? అమ్మ ల్యాప్టాప్లో నువ్వు పని చేసుకొని నా ల్యాప్టాప్లో మీ మొగుడు పని చేసుకుంటే మరి మేమేం చేయం? నేను అమ్మ మరి చచ్చిపోతారు కదా అప్పటికి. మేము బతికే ఉంటే అప్పుడు మళ్ళీ నీకు మీ భర్తకి నేనే అన్నం పెట్టాలి, అంతేనా? కోడల? నాకు కాదు గోడలు. మీ ఆయన వాళ్ళ అమ్మ నాన్నకి అంటే మీకు అత్తగారికి మా అమ్మగారికి. ఓకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.